చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సిడిపి నిధుల ద్వారా 40 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాల సర్పంచులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు సమావేశం ఏర్పాటు చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సిడిపి నిధుల ద్వారా 40 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాల సర్పంచులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మండలంలోని షేరిపల్లి గ్రామానికి మహిళా బిల్డింగ్కు 10 లక్షల రూపాయలు, కొరివిపల్లి, మిర్జాపల్లి, చందాపూర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అదనంగా మరో 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అంబాజీపేట సగర సంఘం భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, సూరారం గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. చందంపేటలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు రాజు తెలిపారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పనిచేయడం జరుగుతుందని, గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, శ్రీనివాస్ రెడ్డి, సానా సాయిలు, బీఆర్ఎస్ నాయకులు సానా సత్యనారాయణ, అయ్యోరి లక్ష్మణ్, మత్య సిద్ధరాములు, శ్రీనివాస్, మల్లేశం, రాజు, బాబు, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోవాల్సిందే ఇక్కడ ఈరోజు ఉమ్మడి చిన్నశంకరంపేట మండలానికి సంబంధించిన గతంలో మేడం గారు మాటిచ్చినటువంటి బిల్డింగ్లు అయితేనేమి మూడు, కొరిపల్లి, మిర్జాపల్లి, చందాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి బిల్డింగ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అవి వాటికి గతంలో మంజూరు చేసినటువంటి డబ్బులు సరిపోలేదని చెప్పి ఆ మూడు గ్రామాల సర్పంచులు అక్కడ మా ప్రజాప్రతినిధులు మేడం గారిని విన్నవించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఆ మూడు గ్రామాలకు 5-5 లక్షల చొప్పున గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు అడిషనల్గా గౌరవ మా ప్రియతమ నాయకులలో ఎమ్మెల్యే గారి యొక్క సిడిపి నిధుల ద్వారా ఆ మూడు గ్రామాలకు 5-5 లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగింది. మొత్తం 40 లక్షల రూపాయలు ఈ ఆయా బిల్డింగ్లకు మంజూరు చేసినందుకు ఈ నిధులన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సిడిపి నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది. పద్మా దేవేందర్రెడ్డి గారు తన సొంత సిడిపి నిధులతో మా అంబాజీపేట గ్రామం సాగర సభ్యులకు, మిత్రులకు, సాగర సభ్యులతో పాటు మరి ఉమ్మడి మండలంలో 7 పంచాయతీలకు మరి 40 లక్షల నిధులు ఇచ్చినందుకు మా గ్రామం పక్షాన, మండల పక్షాన మరి మేడం గారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను.